ఆదికాండము 7వ అధ్యాయం ఆదికాండము 7వ అధ్యాయం 17 18 వచనాలు చదువుతారా. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. 8వ అధ్యాయము 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. హాయికి ఇప్పుడు నా వైపు చూస్తా దేవుని వాక్యాలు వినండి. మీరు చూసేది రాసేది చదివేది ఏమి లేదు, ప్రశాంతంగా నన్ను చూస్తూ వినండి. దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశానికి ప్రభు నాకు ఇచ్చిన టైటిల్, మనల్ని హెచ్చించటానికి మనల్ని ఆశీర్వదించడానికి సమస్యలను వాడుకునే దేవుడు అనండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదండి. ఆయన సమస్యలను వాడుకొని మనల్ని ఆశీర్వదిస్తాడట. ఎంత విచిత్రం కదా. నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా క్రేజీ అయిపోతాను నేను. అరే భలే ఉంది అనిపిస్తుంది నాకు. మీరు చూడండి, మనం చదువుకునే సందర్భాన్ని చూస్తే నోవకు ఓడ కట్టాడు. నన్ను చూస్తా వినాలి, మీరు చక్కగా నన్ను చూస్తా వినాలి. మీరేం పెద్ద ప్రయాసపడే పని లేదు, హాయిగా వినండి చాలా. నోవకు 100 సంవత్సరాలు సుమారు కట్టాడు. ఎంత పెద్ద ఓడ అంటే మనం అనేక సార్లు చెప్పుకున్నాం, గత వారం కూడా అనుకున్నాం. ఇంచుమించు ఒక ఊరంత ఓడ, వేల కొలది జంతుజాలం అంతా ఉండాల్సిన ఓడ, చాలా పెద్ద ఓడ. ఆ సకల జంతువులకు వీరి కుటుంబానికి కనీసం 6 తినడానికి ఆహారం నిల్వ చేయగలిగినంత స్థలం ఉన్న ఓడ. ఇప్పుడు చెప్పండి, దీన్ని కొన్ని పెద్ద పెద్ద క్రైన్స్ వచ్చితే కూడా ఇది కదిలే ఛాన్స్ ఉంటుందా? నేను అంటున్నాను, ఆ ఓడ కదలాలంటే దాన్ని కదపగలిగినంత జలం రావాలి. అంతగా ఆకాశపు తూములు విప్పబడాలి, ప్రచండమైన వర్షము దిగి రావాలి. దేవుణ్ణి దేవుని బిడ్డలారా, మనం చూస్తుంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి, ఆకాశపుతులు ఎప్పబడ్డాయి, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రళయ భీకరముగా వర్షం వచ్చేస్తోంది, జలధారలు బిగించబడ్డవన్నీ కూడా ఓపెన్ చేయబడ్డాయి. అంతకుముందు నర సమాజంలో ఎవరికి వర్షం అంటే తెలియదు, అదొక ఊహించని ఉత్పాతం, భయంకరమైన పరిస్థితి. దేవుడు తన సేవకులు సిద్ధపరిచాడు, ఓడను తయారు చేయించాడు, లోపలకు వెళ్ళనిచ్చాడు, భద్రంగా తాళం వేశాడు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, బట్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఈస్ పూర్తిగా కొత్తది. ఏమి అర్థం చేసుకునే పరిస్థితి, జలము ప్రబులుతుంది, జలమధికమైపోతుంది. ఏదో అనుకున్నాం కానీ బాబోయ్, చాలా ప్రమాదమే జరుగుతుంది, చాలా ఘోరమే జరుగుతుంది. నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. నీళ్ళంటే సముద్రంలో ఉంటుందంతే, ఏంటి ఊళ్ళో నీళ్ళేంటి, ఏంటి విచిత్రం, అంత అయోమయం, ఆందోళన. బయట ఏం జరుగుతుందో ఊహించే ప్రయత్నం. ట్రాన్స్పరెంట్ గ్లాసులు అప్పుడు ఉండే అవకాశం లేదు కదా, బయట చూద్దామంటే అంత ఎక్స్పెక్ట్ చేయటమే. చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాంటి ఒక విపరీతమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే మెల్లగా ఓడ కదులుతుంది. ఓడ కదులుతుంటే ఒక్కసారిగా 100 బరువున్న ఒక వస్తువు మెల్లగా కదులుతుంటే లోపల ఉన్న ఎట్లుంటుంది, ఏదో ప్రమాదమే జరుగుతుంది అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇట్లా ఇట్లా అవుతుంటే, ఏనుగులు ఇటు పడతా ఉంటే, సింహాలు ఇటు పడతా ఉంటే, పక్షులు కిలకిలరావాలు చేస్తుంటే, భయంకరమైన శబ్దాలు జరుగుతుంటే, వీళ్ళు పెట్టుకున్న వంట పాత్రలు పడిపోతా ఉంటే, వి కెన్ ఇమాజిన్ ది సీన్, వి కెన్ ఈజీలీ పిక్చరైజ్ ది హోల్ సిచ్యువేషన్, రైట్? ఎంత భయంకరంగా ఉంటుంది కదా. దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష, ఒక పెద్ద సమస్య, ఉత్పాతం జరుగుతోంది. ఏం జరుగుతోంది ఊహించడం కూడా కష్టం. ఇది ఎప్పుడు చూసింది కాదు, విన్నది కాదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ జలం విపరీతంగా పెరిగిపోయింది. కాసేపటి గమనిస్తే ఓడ లేచెను అనండి. నేను అంటాను, ఎవ్వడం వల్ల నవ్వుద్దా లేపడం? ఎన్ని వేల మంది మనుషులు వచ్చినా సాధ్యమా? ఎన్ని క్రేన్లు తెస్తే సాధ్యం? అసలు ఇంజనీరింగ్ ప్రకారం అది ఎంత టెక్నికల్, ఎంత టఫెస్ట్ జాబ్ అది? ప్రాక్టికల్ ఇస్ నాట్ సింప్లీ పాసిబుల్, రైట్?
అలాంటి ఓడలే చెదిరేదంటాను మన రేంజ్ యేసు రక్తమే చేయు. ఎవడు కదపలేని పరిస్థితి, ఆ ఇంటిలో అదలు కష్టపడ్డా, ఈ ఫ్యామిలీ పైకి వచ్చేసి లేదులే, ఇది డెవలప్ అయ్యేది కాదులే, ఇక సరిపోయిందేలే, ఎన్ని చెప్పని నేను చెప్తున్నాను ఒక మాట, ఒక పెద్ద జలప్రలయం వస్తుంది, లోకమితిక ప్రమాదం వస్తుంది, అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాయి, ఏదో భయంకరమైనటువంటి సమస్యలు మీద పడిపోతున్నట్టుగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అవే జలములు ఎవరిని ముంచినయో నాకు తెలియదు కానీ అదే జలములు ఓడను మెల్లిగా పైకి లేపినాయి. ఇది లేచింది సరిగా అంటే తర్వాత వచ్చిన 18 చూస్తే అది నీళ్ళ మీద నడిచెను. స్తోత్రం. 8 అధ్యాయానికి పోతే అది అరారాతు కొండ మీద నిలిచాను. స్తోత్రం చెప్పండి. ఆ పదాలు నాకు ఎంత ఇష్టమో, ఓడ లేచను, ఓడ నడిచను, ఓడ కొండ మీద నిలిచాను. అరే ఓడ నీళ్ళల్లో ఉండేది ఎక్కువ అంటే కొండ మీద కంటే పోయిందిరా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేనంటున్నాను ఒకవేళ అది కొండ మీదకి వెళ్ళకపోతే జలప్రలయం తగ్గిపోయిన తర్వాత సీన్ ఎట్లుండి దూహించండి. లక్షల కోట్ల మృతదేహాలు కలేపరాలు అందులో మధ్యలో ఉండాలి అంతేగా. అది కొండ మీదగా లేకపోతే మామూలుగానే అక్కడే ఉంటే కనుక అది ఎట్లకు సముద్రం కాదు. ఇట్ వాస్ ఎ డ్రై ల్యాండ్ బిఫోర్ దాట్, రైట్? జలం అలాగే పెరిగింది, కొంచెం అలా పైకి లేచింది, మళ్ళీ అలాగే జలంతో పాటు తగ్గింది అనుకోండి, చుట్టుకొని లక్షల లక్షల మృతదేహాలు. వాళ్ళు అసలు సాధారణ జీవనమైన సాధ్యమైందా? ఆ గాలి పీల్చుకోవటం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందా? ఎంత ప్రమాదం. ఇప్పుడు ఈ జలం ఏం చేసింది? ఈ వరద ఏం చేసింది? ఈ జల ప్రళయం ఏం చేసింది? ఈ బీభత్సం ఏం చేసింది? ఈ కలేబరాల్లో పడకుండా స్తోత్రం, ఈ మురికిలో ఉండకుండా స్తోత్రం, ఈ వ్యాధిలో బారిన పడకుండా ఓడను పైకి లేపింది దేవునికి స్తోత్రం, దర్జాగా నడిపింది దేవునికి స్తోత్రం, 15 మీటర్ల పైన ఎత్తున ఉన్నటువంటి ఒక కొండ మీద నిలిపింది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒరేయ్ మీరు ఎందుకు తెచ్చారా జల ప్రళయం వల్ల? అరే మీ ఓడ పైకట్టు వచ్చిందిరా జల ప్రళయం వల్ల. సేమ్ ప్రాబ్లం. ఆమేన్. నేను మీ దేవుని సేవకుడిగా మీకు ఈ మాట భరోసా ఇస్తున్నాను. ఒక ప్రమాదాన్ని, ఒక సమస్యని, ఒక ఉత్పాతాన్ని నిన్ను పైకి హెచ్చించడానికి దేవుడు వాడుకుంటాడు. ఇది వినడానికి విడ్డూరంగా విచిత్రంగా ఉంటుంది. అలాంటి కార్యాలు చేయటమే యేసు ప్రభు స్టైల్. అసలు నువ్వు వింతగా ఫీల్ అయితే తప్పు లేదు, వింతగా ఫీల్ అవటమే కరెక్ట్. అసలు వింతగా ఫీల్ అయ్యే పనులే చేస్తుంటాడు ఆయన. అసలు ఆయన గురువు నీకు అర్థమవ్వగాని దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమే ఇలా జరగకూడదా? ఇది అటు జరిగిందబ్బా, అలా జరగకూడదు కానీ జరిగితేనే అద్భుతం. అట్లాంటి చేయటం ఆయన స్టైల్ అయితే సహజంగా ప్రాకృతికంగా జరగడానికి ఛాన్స్ లేదు. అయినా జరిగిందా? ఆయన పేరు యేసు ప్రభు. అసలు ఆయన స్టైల్ అది. ఏమే అలాంటి ఒక అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించడం, ఆయన బిడ్డలంగా బ్రతకటం, మెడ మీద కత్తి పెడతా 4-5 కత్తులు పెట్టుక ఏసే బిడ్డని చెప్పడం ఒక భాగ్యం దేవునికి స్తోత్రం కలుగునిగా. ఏదో ఎప్పటికీ నెరవేరిన ఆశయాల కోసం ఆడపిల్లలు 15 సంవత్సరాల వయసులో ముక్కు పచ్చదాని బిడ్డలు ఆడపిల్లలు సుకుమార దేహంతో ఒంటి రెండు బుల్లెట్లు కట్టుకొని బాంబులు కట్టుకొని తుపాకులు వేసుకొని కొండల మీద పాకేస్తున్నారు. ఏదో ఆ ఆశ నెరవేరుద్దా, వాళ్ళ కలగన్న రాజ్యం వచ్చుద్దా, అది ఎప్పటికైనా జరిగి సచ్చేపోయా? దానికోసమే ఆడపిల్లలు సుకుమార దేహాలు కొండల మీద, బండల మీద, రాళ్ల మీద, నరికిన చెట్ల మోడ మీద ఒళ్ళు చీరుకుపోతుంటే, రక్తం వస్తుంటే, బాంబులు కట్టుకొని బుల్లెట్లు కట్టుకొని అరాజ్యం కోసం అంత తిప్పరబడుతుంది ఉంటే వాస్తవం, వాస్తవం 100% యేసయ్య నిజం, వాక్యం నిజం, ఆయన లోకానికి రావటం నిజం, ప్రాణం పెట్టడం నిజం, చావునే చంపడం నిజం, తిరిగి లేవటం నిజం, అందరూ చూస్తుండగా ఆకాశాన్ని వెళ్ళడం నిజం, పరిశుద్ధాత్మను పంపడం నిజం, దేవుని రాజ్యం 100% నిజం. అలాంటి ఒక దేవుని రాజ్యం కోసం, అలాంటి ఒక దేవుని రాజ్యం కోసం కష్టపడటం, పని చేయటం భాగ్యం అండి. చంపేత్తాం, కొట్టేద్దాం, ఎడకొట్ట మాకే లాభం తప్ప మాకు లాస్ చేయలేము. ఇట్స్ మై ఛాలెంజ్ టు ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. కొడతావా చంపుతావా, దానివల్ల మాకు ఉపకారం తప్ప లాస్ లేదు. పౌలయ్య గారిని రోడ్డు మీద ఉంటే వాక్యం చెప్తున్నాడని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఖైదీలు అందరూ మారిపోయారు. ఎవరికి లాసు? దేవునికి స్తోత్రం. యోహానయ్య గారిని నోరు ముప్పించలేకపోతున్నాం, సలసల కాగే నూనె డ్రమ్ములు ముంచిన ముసలోడు మాట్లాడుతున్నాడు. ఇది సావు కూడా అత్తలేదు, తీసుకెళ్ళి పద్మశాంకలో పెడితే ఇప్పుడు ఎవరు లేరుగా, ఎవరికి చెప్తా వాక్యం అంటే ప్రాణంగా అందరూ రాశాడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాడు,
నువ్వు ఆపలే, నువ్వు ఆపలే. అందుకని ఒక దైవజనుడు, ఒక చరిత్రకారుడు ఏమన్నాడు, సువార్తికులు బంధించబడతారు కానీ సువార్త బంధించబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు సేవకులను సాక్షులను చంపితేమవుద్ది? హత సాక్షుల రక్తం సంఘానికి విత్తనం. ఒక్క చొక్క యేసు రక్తమే జయం. ఆహా, ఒక గింజే పాతి పెడితే కొబ్బరికాయ ఒక్కటి పెట్టు చచ్చిందాకది కాయలు కాస్తనే ఉంటుంది. కోనసీమలు అంటే ఒక చెట్టు చచ్చిపోతే కొడుకు చచ్చిపోయినంత బాధపడతారంట. ఎందుకంటే ఈడైనా సరే డబ్బులు ఇస్తాడు ఎవడగానే అది మనం రోజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి కాపు కాస్తే యేసు రక్తం ఏం చేయం? అవి రాలికాయ డబ్బులే, కొబ్బరాకులు పడిపోతే డబ్బులే, కొబ్బరికాయ తీసేసుకుందా పీసు డబ్బులే. యేసు రక్తం ఏం చేయం? ఏమండి ఈ కొబ్బరికి ఆ పై పై పీసుకి మధ్యలో ఉన్న మెత్త అనుకో రేటు, పైది అనుకో రేటు, అసలు పారేసేది ఏముందండి మనిషి తప్ప? అన్ని కాస్ట్లీయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఇవన్నీ ఎన్ని ఎంత సమస్య వస్తుంది బిడ్డ నీకు? జలప్రళయం ఊహించిందా? శక్తికి మించిందా? తట్టుకోలేందా? అమ్మో ఏంటి, ఇప్పుడే కొంచెం కుదురు పడుతున్నాం, ఇప్పుడే మా ఫ్యామిలీ కొంచెం సర్దుకుంటుంది, ఇప్పుడే 4 రూపాయలు తెచ్చుకుంటున్నాం, ఏదో 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, బాగుందనుకునే లోపు కొత్త సమస్య వచ్చింది ఏంట్రా, కొత్త ప్రాబ్లం వచ్చింది ఏంట్రా. టెన్షన్ పడద్దు, ఆ సమస్యని నీవు హెచ్చింపబడటానికి, నీవు ఘనపరచబడటానికి, నువ్వు దీవించబడటానికి, నువ్వు ఉన్నతి పొందటానికి ఆ సమస్యను ఒక సాధనముగా వాడుకొనగలిగిన ఒక అద్భుతమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తువు. ఈనాటి టైటిల్ అదే, నిన్ను ఆశీర్వదించడానికి సమస్యను వాడుకునే దేవుడు. ఆమేన్. సమస్యను వాడుకుంటాడండి బాబు. ఆలోచిస్తే పొరపిచ్చే కద నాకు, ఎంత విచిత్రం అండి ఇదంతా, ఎంత వాస్తవం కూడా. నేను అంటాను ఆ వరదే రాకపోతే, ఆ జలమే రాకపోతే వాడని ఎవడు లేపుతాడు? దేవునికి స్తోత్రం. అది బయటెక్కుద్ది, పైకెట్టెక్కు స్తోత్రం. పర్వతం ఎట్ నిలబడుతుంది? దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అదే, ఆ ఓడ సంఘం అనుకుంటున్నాం కదా, ఓడ నిర్మాణమే సంఘ పరిపూర్త అనుకుంటున్నాం కదా, అదే దైవజనుడు దర్శనం కదా, అదే కుటుంబమైన సంఘం ఏకీభవించాల్సిన విషయం కదా. నేనేమని మాట్లాడుతున్నానంటే, ఈ పూట శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే దేవుని ప్రజలారా, సంఘ నిర్మాణం పూర్తయితే, సంఘ పరిచర్య పూర్తయితే, అది ఒకరోజు ఒక శిఖరం మీదకి వెళ్ళాల, సియోను కొండ మీదకి వెళ్ళాల, ఉన్న దర్శనముకి వెళ్ళాల, అదక్కడికి చేరాలంటే ఈ వరదలు రావాలా, ఈ అలలు రావాలా, కెరటాలు కొట్టాలా, ఈ శ్రమలు, ఈ సమస్యలు, ఈ శోధనలు, ఈ దెబ్బలు తాకి కొట్టి కొట్టి అక్కడికి వెళ్ళొద్దు సంఘం. సాపట్లు కూడా దేవుని మహింపరచండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అలలే రాకపోతే, అలలే కొట్టకపోతే, ఓడే కదలకపోతే అరారాతు కొండ మీదకి వెళ్ళదాం, అరారాతు కొండ మీదకి వెళ్ళదాం. ఇదే భూమి మీద ఉందామా? ఎప్పుడు కేడదు వద్దామా? వద్దా. మనకు ఒక సుందరమైన స్వప్నం ఉంది, మనకు ఒక అందమైన రాజ్యం ఉంది, మనకు ఒక నిజమైన రాజు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడే ఇక భయం లేదంటే, చావుని చంపినప్పుడు ఇంకెట్టుండాలా, ఆత్మను పంపినప్పుడు ఇంకెట్టుండాలా, రెండోసారి వస్తే ఇంకెట్టుండాలా? నువ్వు గతాన్ని చూసే మురిసిపోతున్న అమాయకం అని అసలు ఉన్న వ్యవహారం ముందు అయ్యారు ఇవ్వబోయే శాలలో కెరటాలు కెరటాల కింద వచ్చేస్తాయండి రాని నాన్న వాడెట్లకు సిద్ధ్ర పైకి. ఆమె హల్లెలూయా. అలలు లేకపోతే ఓడ లేచే ప్రశస్తి రాదు. నీళ్లు తెరలు తెరలుగా వచ్చి కొడతా ఉంటే ఒక ప్రవాహం వచ్చి తగిలితే ఇట కదులుతుంది, అమ్మో అమ్మో ఇట్ట అవుతుంది, కానీ కొంచెం స్టడీ, ఓకే లేచింది పైకి, ఈసారి వచ్చింది కొంచెం కదులుతుంది, లోపలకి అర్థమవుతుంది ఏ కొంచెం కదులుతున్నట్టుందే, పైకి తేల్తున్నట్టుందే. విచిత్రం. నీకు పూర్తిగా అర్థమయ్యే లోపే మ్యాటర్. నువ్వు కొండ మీద ఉంటావు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కొత్త భూమి చేస్తాడు దేవుడు. శాప భూమి పోతుంది, అగ్ని చేత బూడిద కాబోతుంది, కొత్త భూమిని సృష్టించబోతున్నాడు, కొత్త ఆకాశం చేయబోతున్నాడు. ఆ నవ నూతన సృష్టిలో, ఆ పునర్నిర్మాణమయ్యే నూతన భూమిలో ఒక నూతన సంతతి కావాలి, నూతన తరము కావాలి, నూతన ప్రజ కావాలి, కొత్త రాజ్యం నిర్మించబడాలి, దానికి మూల పురుషులు కావాలి. వాళ్ళెవరో ఓడలో ఉండేవారు. స్తోత్రం. నువ్వు ఆ కొత్త కొండకి వెళ్ళాలి, కొత్త భూమి మీద నివసించాలి, కొత్త మళ్ళీ తోట వేయాలి, వ్యవసాయం చేయాలి, యేసు రక్తం ఇచ్చి
ఆమేన్ ఆమేన్. ఇదేమి చందమామ కథ కాదుగా, విచిత్ర కాశీ మజిలీ కథ కాదుగా, ఇది నిశ్చయంగా నెరవేరబోతున్న సత్యం. ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలంటే ఆయన చెప్పింది ఇంతవరకు ఏది తప్పలేదు కాబట్టి నమ్మాలి. ఒక్కటంటే ఒకటి ఫెయిల్ అవ్వలేదు కాబట్టి నమ్మాలి. వస్తానన్నాడు వచ్చాడు, యేసు రక్త వేచేయు. స్త్రీ సంతానం అన్నాడు, స్త్రీ సంతానంగానే పురుషుడు సంబంధం లేకుండా వచ్చాడు. స్తోత్రం. మాట్లాడరా మీరు, ఆయన స్త్రీ సంతానంగా రాలేదా? మాట్లాడరే. యూదా బెత్లెహేములోకి వస్తాను, యూదా బెత్లెహేములోకి రాలేదా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ ఒక్కడు మిస్ అయిందా? ఒక్కటి మిస్ అయిందా? పలాని పేరు అన్నారు, పలాని పేరు, పలాని యూదా గోత్రం, యూదా గోత్రమే, బెత్లెహేము అన్నారు, బెత్లెహేము పట్టణమే. ఒక్క మార్పు లేదండి. పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడతాడు, అలాగే వారు అతన్ని సిలువుకి అప్పగిస్తారు, అలాగే మూడవ దినం లేస్తాడు. అపోస్తలు కూడా నమ్మల, ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు, పంపాడు. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తానన్నాడు, వస్తాడు. మాకేమైనా డౌట్ వస్తే గుర్తుపడతా కానీ కొన్ని సూచనలు చెప్పమన్నాడు. బోల్డ్ చెప్పాడు, అన్నీ అచ్చంగా జరిగిపోతున్నాయి. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అత్యంత క్రూరమైన కఠినమైన పగబట్టి పటపట పట పళ్ళు గురుకుతున్న 22 శత్రు దేశాల చుట్టూ 100 ఏళ్ళుగా తెప్పలపడుతున్నా, 2000 సంవత్సరాలకు ఇంచుమించుగా ప్రయాసపడుతున్నా. రాజధాని నిశ్చలమైపోయింది, సెంట్రల్లో ఉన్న అరబ్బుల చేతుల మందిరం యూదుల చేతికి వచ్చేసింది. రేపో బాపో కన్స్ట్రక్షన్, స్తోత్రం. మళ్ళీ లేవియాకాండం స్టార్ట్, అనుదిన బలి స్టార్ట్, తట్టబుట్ట సత్యేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదా. యేసు వస్తున్నాడు, ఇకేం తేరాలేదు ఇక. హల్లెలూయా. ఏవే జలప్రలయమా, ఎందుకు వచ్చుంచు నిన్ను పైకి లేపుటకి? ఇట్ హాస్ నో అదర్ పర్పస్, ఇట్ హాస్ ఓన్లీ వన్ పర్పస్. ఇట్ వాస్ సెండ్ బై ది గాడ్ ఆల్మైటీ విత్ ఎ గ్రేట్ పర్పస్ దట్ బ్రింగ్స్ విక్టరీ టు యువర్ లైఫ్, దట్ లిఫ్ట్స్ యు అప్ అమంగ్ ద పీపుల్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నామండి. నేను అంటున్నాను, ఈ అలలే రాకపోతే ఇప్పుడు ఎట్లా ప్రభువా, ఇప్పుడు క్రేన్ వచ్చుద్దా, ఏం వచ్చుద్దా? ఇది చాలు, ఇది చాలండి. మేము ఆశ్రయించబడాలంటే ఎట్లా సార్ ఏం చేస్తాడు యేసు ప్రభు? మా పరిస్థితులు ఏం బాగోలేదండి. ఆనాడంటే ఉపజీతం ఇంట్లో మందసం పెట్టారు, మా ఇంట్లో ఏం పెడతారు? డబ్బులు అచ్చుకుతే ఎంత పెడతావా? పాత బంగారం ఏమైనా ఊరనిస్తావు మార్చుకోమని? నీ జీవితానికి సమస్యగా మారిన, ప్రాణాంతకంగా పరిణమించిన ఒక సమస్యనే వాడుకుని నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి, సమస్యను వాడుకుని నిన్ను దీవిస్తాడు. చెబుతుంటే మీకు విడ్డూరంగా ఉందేమో కానీ నా జీవితంలో ప్రభు చేసిన ఎన్నో కార్యాలు నా కళ్ళ ముందు సజీవంగా కదలాడుతుంటే ఆనందం సంతోషం అన్నీ అధికమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. 100% నిజం ఇది. ఆయన ఒక సమస్యను వాడుకొని నీ జీవితాన్ని అకస్మాత్తుగా హెచ్చిస్తాడు.